ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించునాయేసయ్యా. ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించునాయేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే నీ మౌదును నేనే మౌదును నేనే మోదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఆ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయేసయ్యా. జయించిన వారిని కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచు ఆ శుభవేళ. ఆయే మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునాయేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే నీ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును. ఎవరు ఎవరు ఎవరు. హల్లెలూయా. అందరికి వందనాలు. దైవజనులు కందుల దేవదానం అయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు.
తెలియజేస్తున్నాను. బాగున్నారండి, చాలా సంతోషం. ఈ చల్లని వేళలో ప్రభు యొక్క మెల్లని స్వరం మరి పరిశుద్ధాత్మ దేవుడు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు ఉండవలసిందిగా నేను కోరుతున్నా. మన ప్రభు చాలా గొప్పవాడండి. ఆయన శక్తి సంపన్నుడు. ఆయన ఆశీర్వాదము ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఉంటుందండి. మన ఎడల దేవుని ప్రేమ, దేవుని కృప విపరీతముగా ఉంటుందండి. అవధులు లేని ప్రేమ, ఆయన కృప విస్తరిస్తుంది, అంతం ఉండదండి. ఆయన సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా రండి. వాక్యము లోతులకు వెళ్దాం. వాక్యం ఈ దినమున ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమి బోధిస్తాడో, మత ఏమి మాట్లాడతాడో ఇప్పటి వరకు నాకు తెలియదు. దేవుని ఆత్మ స్పిరిట్ ప్రజ్వలింపబడి మనతో మన హృదయాలతో మాట్లాడాలి. అది ప్రభువుకు మనకున్న రిలేషన్, అది బంధం. కనుక ప్రియ దేవుని సొత్తైన ఓ ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఓ జనాంగమా, ఇక వాక్యపు లోతునకు వెళ్దాం, ప్రయాణం చేద్దామా? ఓకేనా? సిద్ధపడండి, మన హృదయాన్ని సిద్ధం చేయండి, మన చెవులు వినగల చెవులుగా మలచండి. వాక్యం కోసం ఏగిరపడదాం. ఏం మాట్లాడుతున్న పరిశుద్ధాత్మదేవుడు, ఆనాడు ప్రభు మాట్లాడిన రీతిగా ఇప్పుడు మనతో కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే రీతిగా మన హృదయములను సిద్ధం చేద్దాం. రండి, ప్రేమపూర్వక ఆహ్వానం, మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. రండి, వినండి, ప్రభు మహిమైశ్వర్యాన్ని చూడండి. చూద్దాం, ఇక వీక్షిస్తాం. చూడండి, పిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 మనము ధ్యాన వాక్యముగా చదువుకుందాం. ఈనాటి మూల వాక్యముగా, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొని ఉన్నారని. మంచి పని, మంచి, ఇది మంచిది. చాలు చాలండి, ఆ మాట చాలు మనకి. ప్రార్థన చేసుకుందాం. మహాగ్నుడవైన ఓ తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ప్రభు నీ వాక్యములో ఉన్న సత్యమును విశదీకరించండి, మీ మెల్లని స్వరము వినిపించండి. పరిశుద్ధాత్ముడా ప్రజ్వలింపచేయండి. నీ బిడ్డల హృదయాలతో మీరు ముచ్చటించండి. మరి హృదయ సింహాసనాశీనుడవై రక్షణ ప్రణాళికలు స్థిరంగా ఉండటానికి మీరు ప్రణాళికను సిద్ధం చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుని పౌలు గారు రాస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరం, ఈ పత్రిక. ఈ పత్రికలో ఈ 4:13 ఈ 13 ఈ మాట మాట్లాడుతున్నాడంటే సంఘ రిలేషన్ గురించి మాట్లాడుతున్నాడు. సంఘములో ఎలాగ మసులుకోవాలని, మరి ఈ దైవజనుల పరిచర్య విషయంలో పాలు పంపులు ఎలా పొందుకోవాలని ఈ విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు గారు, అపోస్తలులైన పౌలు గారు. ఆయన మాట్లాడిన ఈ పత్రికలో ఈ దినమున ఈ సమయమున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లోతునకు వెళ్దాం. చూడండి ఏమంటున్నాడంటే, నేను బలపరచు వాని అందే. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని బలపరుచుతున్నది ఎవరు? ఎవరండి? నజరేయుడైన యేసు. ఆయనను పౌలు గారిని బలపరిచే దేవుడు ఇప్పుడు కూడా మనల కూడా బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. నీకు బలము లేదా? బలహీనతలో ఉన్నావా? నీ పరిస్థితులు ఒకవేళ
తారుమారుగా ఉన్నాయా? నీ పరిస్థితులు నీకే తెలియని స్థితిలో ఉన్నావా? ఈ మాట ఒక్కసారి గమనించినట్లయితే మనల దేవుడు బలపరుస్తాడు, ఆయన కవిగిట్లో భద్రం చేస్తాడు, ఆయన సమస్తం శక్తిపరుస్తాడు. అండి, సమస్తం శక్తిపరుస్తాడు. మనము బలము రావాలంటే ప్రభుని ఆనుకోవాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆ స్తుతులపై ఆసీనుడు చేసుకోవాలి. మన స్తుతులపై ఎప్పుడైతే ప్రభు ఆసీనుడయ్యాడో మనకు బలం వస్తుంది. ఆ మహిమేశ్వరిములో ఒదిగిపోతాము, ఆ తేజస్సులో మనము ఎగిరి గంతులు వేస్తాం పరిశుద్ధాత్మలో. అందుకే పరిశుద్ధాత్మ పొందినటువంటి అపొస్తలుని పౌలు గారు ఈ ఫిలిప్పి పత్రికలో చాలా విషయాలు పొందుపరిచాడు. బ్రతికైతే క్రీస్తు కోసము, సావైతే నాకు లాభం అన్న పౌలు గారు ఈ పత్రికలో రాస్తూ ఏమంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండమంటాడు. ఏది? ఈ ఫిలిప్పీలకు రాస్తూ, ఈ సంఘానికి రాస్తూ, క్రీస్తు యేసుకు ఏ మనసు ఉంది, ఆ మనస్సు ఏమిటో ఎరిగి గ్రహించి ఆ మనస్సును కలిగి ఉండండి, ఆ మనస్సును కలిగి ఉండండి. ఆ సంఘములో ఈ మాటలు రాస్తూ ఈ 4వ అధ్యాయము ఈ యొక్క మరి పరిశీలిస్తే 11వ వాక్యం మనం ఒకసారి చదువుకుంటే ఇంకా అద్భుతమైన మాటలు మనకు అర్థమవుతాయండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నా. ఆ ఫిలిప్పి సంఘానికి ఏం కొటేషన్ ఇచ్చాడండి, సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నా. ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి? అసలు యొక్క పౌలు గారు ప్రభు యొక్క పాదాల చెంత నేర్చుకున్నాడు, ప్రభు కృపలో ఒదిగిపోయి నేర్చుకున్నాడు. మరి మనము ఎక్కడ ఒదిగిపోతున్నాం, ఎక్కడ మనము నేర్చుకుంటున్నాం అన్నది ప్రశ్న అండి. పౌలు గారైతే ప్రభు యొక్క పాదాల చెంత నేర్చుకున్నాడు. పౌలు గారు సకల విద్యలు తెలుసని మనందరికీ తెలుసు, కానీ ఇంకా ప్రభు దగ్గర పాదాల చెంత పడి నేర్చుకున్నాడు. ఆ ముఖ్య వాక్యం కంటిన్యూ చేస్తే అక్కడ శ్రేష్టమైన మాటలను మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. చదవండి. దీన స్థితిలో ఉన్న ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని. ఎన్ని నేర్చుకున్నాడు అపొస్తలు పౌలు గారు? ఇది అస్సలు శిష్యులైన స్టేట్మెంట్. నేను దీన స్థితిలో ఉండుట నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండుట నేర్చుకున్నాను, నా ప్రభు కోసం నేను శ్రమలైన అనుభవించటానికి నేర్చుకున్నాను, నా ప్రభు కొరకు నేను ప్రాణత్యాగము చేయటానికైనా నేర్చుకున్నాను. ఇది ప్రభు నేర్పించిన బోధన. ఏ వ్యక్తి అయితే ప్రభు పాద సన్నిధిలో ఈ విషయాలను నేర్చుకుంటాడో, దీన స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడైనా, ప్రతి విషయంలోనైనా నీవు కృంగిపోవటానికి ఏమాత్రం వీలు ఉండదు. కాస్త ఉన్నప్పుడు ఒక స్థితిలో కనపడుతున్నావు, లేని స్థితి వస్తే లేక ఈన స్థితిలో కనపడుతున్నావు. కారణం దేవుని ఆనుకున్న అనుభవమైనది, దేవునితో ప్రయాణం చేస్తున్న ప్రయాణమేనది,
దేవుని యొక్క అడుగుజాడలో ప్రయాణమైన అది ఏ స్థితిలో ఉన్నను మన దేవుడు మనల్ని బలపరుస్తాడు అని ఏ స్థితిలో ఉన్నా దేవుని మహిమశీర్యంతో ఉంటాం ప్రజ్వలింపబడుతుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు వీణ స్థితి ఒకవేళ ఏర్పడితే ఎట్లా ఉన్నావు నువ్వు దాని కొరకు ఈన స్థితిలో దీన స్థితి లేకపోతే ఆకలి ఈ శ్రమల స్థితి ఏర్పడితే నీ జీవితం ఎలా ఉన్నది ఎట్లా ఊగిసలాడిపోతున్నావు ప్రభుని ఎలా ఇడిచిపెట్టి పడేస్తున్నావు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మబులనికి జగజారిపోతున్నావు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నా ప్రభు కొరకు పరుగులు తీస్తాను అంటున్నాడు పౌలు గారు కలిగిన స్థితిలో నువ్వైతే ప్రభుని ఒకవేళ మహిమపరచుతున్నావేమో దీన స్థితి వచ్చేలేక ప్రభుని విడిచిపెట్టి నీ ఇష్టమైన ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నావు నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడే ప్రశ్న ఈ పౌలు గారు ఆ ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతూ వారు ఇచ్చేటటువంటి వాడితో ఆయన వాటిని లక్ష్య పెట్టకుండా మాట్లాడుతున్నాడు 12వ వాక్యాన్ని ఒకసారి మనం ఒకసారి చదువుకుంటే దీన స్థితి అంటే ఒక పూట లేకపోయినా పర్వాలేదు కడుపు కాలిన పర్వాలేదు ఆకలి వేసిన పర్వాలేదు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారంటే వాక్య స్పిరిట్ అండి ఇది నేను నువ్వు చెప్పుకుంటే కుదరదు వాక్యము మంట మండుతూ ఉండాలి అది స్పిరిట్ ప్రజ్వలింపబడుతూ ఉండాలి దీనస్థితిలో దీనస్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును ప్రతి విషయంలో పౌలు గారు సంపన్న స్థితి మనకు తెలుసు కదా ఆయన పెద్ద ఉద్యోగస్తుడు రామ గవర్నమెంట్లో ఆయన పెద్ద సంపన్నుడు అది ఏం కావాలన్నా కానీ ఆయన కలుగుతుంది ఈ దినములలో కొంచెము సంపన్న స్థితిలోకి వెళ్తే నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు నీ సహోదరుతో ఎలా మాట్లాడాలో నేర్చుకోలేకపోతున్నావు వారితో ఎట్టి షాకిరి చేయించుకుంటున్నావు బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు బీదలు అంటే ఏంటి దేవుని బిడ్డల వాళ్ళు దేవుని సొత్తు నిబంధన జనులు వాళ్ళు దీనత్వం వారిలో ఉంటుంది వారికి స్వార్థ ప్రకటించాలండి నా ప్రభు వారికి స్వార్థ ప్రకటించాడు బీదలను కటాక్షించాడు బీదలకు స్వార్థను ప్రకటించాడు సంపన్న స్థితి అయిన ఆకలి దప్పులైన నా ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు అది ఆ కాన్సెప్ట్ని పౌలు గారు పట్టుకున్నాడు అందుకే నేను సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును దీన స్థితిలో ఉన్న ఎరుగుదును నేను ప్లాట్ఫారం మీద పండుకోగలను లేకపోతే పెద్ద మేడలో పండుకోగల ఉండగలను ఈ స్థితిగతులు దేవునికి ఇష్టం అవి ఎవరిలైతే ఉన్నాయో ఎవరైతే పేదలను కటాక్షిస్తానికి వారిని ప్రేమించటానికి అంతరంగం మనస్సు ఏకీభవిస్తుందో వారు నిజమైన సేవకులు దేవుని సేవకులు అపొస్తలు పౌలు గారు నిజమైన సేవకుడు ఆయన మాట్లాడుతూ ఇక మనం కంటిన్యూషన్ చూసినట్టయితే ఒకసారి 13వ వాక్యం మళ్ళీ మూల వాక్యం చదువుకుందాం చూడండి నన్ను బలపరచు అని అది అసలు విషయం మనల్ని బలపరచాలంటే మనము ఈ స్థితిగతులను ఎలా ఉన్నది నేర్చుకోవాలి మనల్ని దేవుడు బలపరచాలంటే మనకు తోడుగా ఉండాలంటే ఆయన కృప ఎని వెంట ఉంచాలంటే ఒక మాట చూస్తాను ఈ ప్రభునందు ఆనందించాలి 4వ వాక్యం 4:4 ఒకసారి చూడు చదవండి ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి పౌలు గారికి ఈ ఆనందము ఆయన సన్నిధిలో దొరికింది మరి మనకు దొరికిందా ఎంతకాలము మనము దేవుని సన్నిధి సన్నిధిని మనము
వస్తున్నాము మంచిదే కానీ ఆనందం దొరికిందా చెప్పండి నా ప్రియ సిస్టర్ ప్రభు సన్నిధిలో ఆనందం ప్రభు సన్నిధిలో మహిమైశ్వర్యం ప్రభు ఐశ్వర్యవంతుడు నీకు ఆనందమే కాదు నీకు కావాల్సిన ఈవులను అన్ని సఫలీకృతం చేస్తాడు ప్రభు నీకు అవసరత ఏదుంటే ఆకాశమాకిలు నిప్పి పట్టజాలని దీవెన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మనం ఎట్లా ఉండాలంటే దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి సంపన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి దేవుని విడిచిపెట్టి దేనికింటే దానికి మొగ్గు చూపకూడదు దేవుని సన్నిధిని విడిచిపెట్టి అపవాదికి సోటి ఇవ్వకూడదు నీకు కలిమి కలిగిందా లేమి కలిగిందా శ్రమలు కలిగినయా ఇబ్బందులు కలిగినయా లేకపోతే ఇరుకులో దిక్కుతోసని స్థితిలో ఉన్నావా కొట్టుమిట్టు ఆడుతూ ఉన్న స్థితికి ఏర్పడిందా ఆనందించో ప్రభువులో నీ దుఃఖ దినములు నివారణ అయిపోతాయి నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచిపడవేస్తాడు దేవుడు ఆనందం మరలా మరలా సంతోషం అధికమవుతుంది కృపయమ్మటి కృపతో నింపుతాడు ఆశీర్వాదం మెండుగా బ్లెస్సింగ్ దీవెన ఇస్తాడు సమస్తము విడిచిపెట్టి పడేశాడు పౌలు గారు మనం విడిచిపెడుతున్నామా విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతున్నామా మనం చేసేవన్నీ దేవుడు చూసినట్లయితే భూలోకముల ఎవ్వరు భూమి మీద ఉండరు దేవుడు వాటిని చూడట్లేదు దేవుని సన్నిధిని ఎంతగా నీవు దేవుని మహిమపరుస్తున్నావు అనేది చూస్తాడు నువ్వు చేసే పనులను నువ్వు చేసే వీటిని చూడట్లేదు ప్రభు నీవు దోషములను చూచిన ఎడల ఎవడు భూమి మీద ఉంటాడు ప్రభు అని గానం చేస్తాడు కీర్తనకారుడు మన దోషములను చూసే దేవుడు కాదు మన దేవుడు మన పాపములను చూసే దేవుడు కాదండి మనల్ని చూసేది భూలోకములో నా బిడ్డను నేను సృజించాను భూలోకానికి పంపించాను తల్లి గర్భముల నుంచి కాపాడి సంరక్షణ చేసి పంపించా నా కొరకు ఎంత ప్రయాస పడుతున్నాడు నా ప్రభు చూసేది అది ఒక్కటే నన్ను ఎలా మహిమపరుస్తున్నాడు ఎలా ఆరాధిస్తున్నాడు నా కొరకు ఎలా జీవిస్తున్నాడు ఆయన జీవిత సరళి చూస్తాడు మన ప్రభు మన జీవిత సరళి ఎలా ఉంది ప్రియా నేస్తమా దేవుని సంఘమా దేవుని యొక్క సొత్తైన జనంగమా దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సొత్తైన ప్రజలారా ఎట్లా ఎట్లా పౌలు గారు మరి ఇంత స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే కారణం దేవుడును ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి సమస్తము చేయగలుగుతున్నాను అంటున్నాడు మనం కూడా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి భూలోకంలో మనం జీవించి ఆయన కొరకు ఏమన్నా ఉంటే పనులు చేస్తున్నాం సమస్తమని చేయిస్తాడండి మంచి మన ద్వారా ఆయనే నజరేయుడైన యేసు మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రాణదాత మన ప్రాణప్రియుడు ఆయనను మనము మహిమపరచాలి ఆయన్ను ఆరాధించాలి ఎలుగెత్తి సువార్తను ప్రకటించాలి ఎలుగెత్తి సువార్తను ప్రకటించాలి ఇది మన బాధ్యత సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని నా ప్రభు చెప్పిన మాటలు నెరవేర్చాలి ఆనాడు అపొస్తలులంతా ఆ కోవల సువార్త ప్రకటించారు ఏమీ లేదు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి మన స్థితిగతులను గమనించినట్లయితే దీన స్థితిలో ఉన్న ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును నిన్ను బలపరుస్తున్న నా దేవుని ద్వారానే నేను సమస్తము చేయించున్నాను ఎంత గొప్ప పరిశుద్ధాత్మ స్పిరిట్ ప్రజ్వలింపబడుతుంది నా ప్రియ నేస్తమా ఈ వాక్యము నీకు అర్థమైనట్లయితే మారుమనసు పొందు పాపక్షమాపణ పొందు దేవునితో ఇక నుంచి అయినా సరే కొనసాగు మరలుకో దేవుని వైపు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా మసులుకోవాలో నేర్చుకో ఎలా ఆరాధించాలో నేర్చుకో దేవునితో మసులుకొని ప్రయాణం చేయి అట్టి కృప అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక దేవుడి మాటలను ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి మహాగణుడైన తండ్రి నీకే స్తుతి స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుడా
మీ మెల్లని స్వరము మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు ప్రభు. ఈ లేఖనంలో సత్యం నాయన అనేక ప్రాంతాలకు తరలి వెళ్ళి అనేక హృదయాలు తెరవబడి నీ వైపు తిరగటానికి రక్షణ ప్రణాళికలు స్థిరముగా ఉండటానికి కృప దయచేయమని సహాయం చేయమని ప్రార్థన. టీవీ ద్వారా వినుచున్న నీ బిడ్డలందరి హృదయాలను తెప్పరలు చేయమని, వారి కుటుంబాలను ఆశీర్వించమని, వారి బిడ్డలను ఆశీర్వించమని, నీ కృపా క్షేమములు ఎన్ని వెంట ఉంచమని, ఆకాశవాక్యాలను నింపి ఈ పట్టజల దీవెన ఆశీర్వాదములు కుమ్మరింప చేయమని, ఎవరికి కొరత లేకుండా చేయమని, దీనస్థితి సంపన్న స్థితి ఈ రెండింటి విషయంలో సంపన్న స్థితిలో నాయన మీరు దరిద్రుడై నాయన మీరు సంపన్న స్థితిగా చేయడానికి మాకు వచ్చిన దేవుడవు గనుక మమ్మల్ని అందరి సంపన్న స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.